हाय फ्रेंड्स नेनैते फस्ट टाइम इप्पुडु आलू फ्रांकी चेयबोतुन्नानु आलू फ्रांकी फस्ट टाइम चेस्ते एला वस्तदो मीरु कूडा चूडंडी आलू फ्रांकी कोसम नेनु फस्ट अयिते रेंडु कप्पुलु गोधुम पिंडि अयिते वेसुकुंटुन्नानु रेंडु कप्पुलु गोधुम पिंडिकि सरिपड़ा कोंचेम साल्ट अनेदि इप्पुडु याड चेसुकुंटुन्नानु साल्ट मोत्तम बागा कलिसे विधंगा नेनु मोत्तम पिंडिनि अयिते ओकसारि कलुपुकुंटुन्नानु अला मोत्तम बागा कलिपिन तर्वात नेनु दींट्लो आयिल् अनेदि कोंचेम याड चेस्तानु ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందంట సో నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా నేను దీంట్లో కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కలపడం వల్ల ఆయిల్ అనేది ఎక్కడ ఉండలు కట్టుకుంటూ ఉంటుంది సో అందుకని నేను బాగా కలుపుతున్నాను ఆయిల్ అనేది మనకి ఎక్కడ ఉండలు కట్టి అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ అందుకని బాగా కలిపాను తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి పిండిని కొంచెం బాగా ఒత్తుతూ పిండుకోవాలి అలా ఒత్తి కలుపుకోవడం వల్ల మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందంట సో పొరలుగా వస్తుందంట అందుకని నేనైతే గట్టిగా ఒత్తుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దీని ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండే వాడాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వాడుకోవచ్చు కానీ నేను రెండు కప్పులు గోధుమ పిండి వాడుకున్నాను మనం ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్నవి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలు ఫ్రాంకీ కోసం ఒక కర్రీ అయితే చేసుకోవాలి సో అందుకని నేను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను దీంట్లో కొంచెం ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతున్నాను ఆ ఆనియన్స్ బాగా పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతున్నాను అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను దీంట్లో కొంచెం రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ రెండు టమాటాల పేస్ట్ అయితే నేను ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను ఈ పేస్ట్ మొత్తం బాగా వేగాలి బాగా వేగిన తర్వాత మనకి దీంట్లో నుంచి ఒక మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇది బాగా వేగిన తర్వాత నేను దీంట్లో కొంచెం జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను దీంట్లో నుంచి మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నేను కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అన్ని 1 స్పూన్ అయితే సరిపోతాయి సో నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత నేను రెండు ఉల్లగడ్డలు తీసుకొని ఈ విధంగా 80% ఉడికిన తర్వాత నేను ఉల్లగడ్డని అయితే తురుముకున్నాను ఆ తురిమిన ఉల్లగడ్డని అయితే నేను దీంట్లో వేసాను వేసి బాగా కలుపుకున్నాను లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను కొత్తిమీర చల్లిన తర్వాత దీన్ని నాకు ఈ విధంగా రావడానికి 5 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ తర్వాత నేను చపాతీని బాగా నూరుకున్నాను చాలా పలుసుగా నూరుకున్నాను చపాతీని బాగా పలుసుగా నూరుకున్న తర్వాత ఈ విధంగా అయితే కాల్చుకుంటున్నాను ఈ విధంగా బాగా కాలవాలి ఫ్రెండ్స్ దీన్ని ఈ విధంగా తెల్లగా ఉంది చూసారా ఆ విధంగా తెల్లగా రెండు పక్కల రావాలి బాగా కొంచెం బాగా వచ్చిన తర్వాత దీనిపైన అయితే ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్ సో నేను దీని మీద రెండు వైపులా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కాల్చుకోవాలి మనం నేను ఇక్కడైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి మనం బాగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత నేను ఈ విధంగా ఆనియన్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ పెట్టుకొని మనం చేసుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీని అయితే నేను దీంట్లో కొంచెం పెట్టుకున్నాను కొంచెం పెట్టుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాను అంతే అంతా స్ప్రెడ్ చేయలేదు కొంచెం అక్కడ వరకు స్ప్రెడ్ చేసుకొని ఒకవైపుగా రోల్ చేసుకుంటున్నాను నేను ఒకవైపుగా రోల్ చేసుకున్న తర్వాత నేను దీన్ని కొంచెం అయితే ప్రెస్ చేస్తాను ఈ విధంగా ఒకవైపుగా రోల్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకవైపు రోల్ అయిన తర్వాత నేను దీన్ని చాక్తో అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను సో అంతా ఈ విధంగా తినడానికి కష్టంగా ఉంటుందని నేను కొంచెం ఒకవైపు కట్ చేసుకున్నాను సగంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నేను దీన్ని కొంచెం ప్రెస్ చేశాను తర్వాత దాని లోపల ఏ విధంగా మనం చేసుకున్న కర్రీ ఎలా ఉందో చూడండి మీరు కూడా సో ఈ విధంగా వచ్చింది దీని టేస్ట్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది సూపర్గా వచ్చింది మనం ఫస్ట్ టైం చేసిన ఆలూ ఫ్రాంకీ అయితే వచ్చింది సో మనం ఫస్ట్ టైం చేసిన ఆలూ ఫ్రాంకీలు అయితే సక్సెస్ అయ్యాము దీనివల్ల అయితే ఇంట్లో ఖచ్చితంగా తిట్లు ఉండవని నేను చెప్తున్నాను ఖచ్చితంగా అయితే తిట్లు ఉండవు ఫ్రెండ్స్ మీకు కానీ మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.